ముఖ్యమంత్రి జగన్ కు ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదని వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఆయన మేనిఫెస్టోపై మాట్లాడారు. మద్యపాన నిషేధం చేస్తామని, వాటి ధరలు విపరీతంగా పెంచారని, మరోసారి మోసాల చిట్టాతో ప్రజల్ని వంచేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. జయబ్రాండ్ పేరుతో నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తూ 35 లక్షల మందిని ఆసుపత్రి పాలు చేసిన దుర్మార్గుడు జగన్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి జగనాసుర రక్త చరిత్ర కరపత్రాలు ఆవిష్కరించారు. నాయకులకి ఆరతి ఇస్తా ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి, అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మహిళామణులందరూ కూడా జీవిస్తా ఉన్నారు. వారి జీవితాలన్నీ కూడా మరి ఈ 60 ఎకరాలు ప్రభుత్వ భూములు కొన్ని హక్కులు ఎవరిచ్చాడు? ఆడికేవలం డబ్బులు కట్టకుండా పట్టా భూములు డబ్బులు కొడతాడు, మిగిలినంతా ఆక్రమించుకున్నాడు. నువ్వు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు పసుపులేని బిడ్జి దగ్గర 100 ఎకరాలు కూడా 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ సర్వేలు పెట్టి మొత్తం 60 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించి పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం పంచి ఎన్టీఆర్ కాలనీ వేస్తా. నువ్వు ఆక్రమించుకున్న ప్రతి ఎకరాన్ని, ప్రతి అంగుళాన్ని కూడా పేద ప్రజలకి ఇస్తానని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రతి గ్రామంలో 2 సెంట్లు స్థలం ఇచ్చి ఎన్టీఆర్ కాలనీ వేసి ప్రజలు రుణం తెచ్చుకుంటాం. మండలంలో ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇవ్వడానికి, పాస్ పుస్తకానికి 10,000, 20,000, 30,000 ఒక్కో పాస్ పుస్తకానికి ఎంత దొరికి అంత వసూలు చేస్తారు. ఈయన కొడుకు వెళ్ళి వసూలు చేస్తున్నాడు పావుల ఎంఆర్ఓకి, 30,000 వీళ్ళకి, 30,000 రెవెన్యూ అధికారులకి, 30,000 వాళ్ళ ట్యాక్స్, మీ ట్యాక్స్.